ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నకిలీ పత్రాలు, పాన్ కార్డులు సృష్టించి బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకొని వాటి ద్వారా 2,39,00,000 కాజేసిన 4 ముఠాలకు చెందిన 16 మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. ఈ ముఠాలు బ్యాంకు ఉద్యోగులతో పాటు పాన్ కార్డు ఎంక్వైరీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సహకారం అందించారు. అందుకే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టారు. జిహెచ్ఎంసి కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న నవీన్ అనే వ్యక్తి ఓటర్ పాన్ కార్డులు దుర్వినియోగం చేసి లక్షలలో కాజేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ ముఠాలు చేతివాటం వెలుగులోకి వచ్చింది. పాన్ కార్డు వెరిఫికేషన్ వచ్చే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఈ ముఠా తనకు అనుకూలంగా మార్చుకుని పాన్ కార్డులు వచ్చేలా చేసుకున్నారు. ఈ ముఠాలను సహకరించిన ఫ్రాంచైజీలపై కేసులు నమోదు చేసి వాటి లైసెన్సులు రద్దు చేసేందుకు సంబంధిత శాఖలకు లేఖలు రాస్తామన్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ పేరుతోని ఒక ఫేక్ పే స్లిప్స్ని తయారు చేసి ఆ తయారు చేసిన పే స్లిప్స్తోని ఒక డూప్లికేట్ పాన్ కార్డ్స్ చేసి ఆ డూప్లికేట్ బ్యాంక్ పాన్ కార్డ్స్ ద్వారా మళ్ళీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా అగైన్ క్రెడిట్ కార్డ్ తీసుకుని ఇట్లా బ్యాంక్స్ని మోసం చేసేవాళ్ళు. చాలామందికి ఆ ఫేక్ పాన్ కార్డ్స్ వాళ్ళ పేరుతోనే ఉన్నామని చెప్పి కూడా తెలియదు. ఇట్లా వాళ్ళు దాదాపు 2,39,00,000 చీట్ చేయడం జరిగింది బ్యాంకు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఈ సంబంధించిన వాళ్ళు దాదాపు 16 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈలో 4 గ్యాంగ్స్ ఉన్నాం. బేసిక్లీ ఒక పెద్దనేని శివరామ్ అండ్ అదర్స్ అని చెప్పి వాళ్ళు కొంతమంది ప్లస్ అదేవిధంగా పెద్దనేని శివరామ్ ఇంకోటి 36 లక్షలు చీట్ చేశారు. సెకండ్లో ఈ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ కూడా వాళ్ళు వెళ్ళి ఏసీస్ను, కూలర్స్ను, ఫ్రిడ్జ్ని అన్ని దాదాపు 36 లక్షల ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా వాళ్ళు చీట్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ ప్రవీణ్ కుమార్ అనేవాడు ఈ గూగుల్ ఇంకోటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గూగుల్లో దొరికే మన గూగుల్లో సెర్చ్ చేసి కొంతమంది ఇమేజెస్ పెడతారు. ఆ ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వాల్ పేర్లు కూడా ఫేక్ పాన్ కార్డ్ తయారు చేసి మళ్ళీ వాల్ పేర్లు అకౌంట్ చేసి దాదాపు అక్కడ కూడా ఆల్మోస్ట్ 1,45,00,000 చీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క కొన్ని క్రెడిట్ కార్డ్స్ని వెరిఫై చేయడానికి ప్రైవేట్ వాళ్ళని వాడుకుంటారు. అవుట్సోర్సింగ్ బ్యాంక్ లీడర్ ఉన్నారు అనే ఈ ఇంటర్నెట్ గ్లోబల్ సర్వీస్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కూడా హెల్ప్ చేసుకొని ఈ దాదాపు 6 లక్షల రూపాయలు చీల్ చేయడం జరిగింది. దాదాపు మనం ఈరోజు 200 బ్యాంక్ కార్డ్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. దాదాపు 49 పాన్ కార్డ్స్ ఉన్నాం, ల్యాప్టాప్. అది కాకుండా బ్యాంక్స్లో దాదాపు 74 లక్ష ఉంది. వాళ్ళందరూ కూడా ఆ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళంతా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్, యాక్సిస్ బ్యాంక్స్ని చీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ కోరేది అంటే ముఖ్యంగా బ్యాంక్ వాళ్ళు చాలా విచ్చిన్నగా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు, వాళ్ళు అకౌంట్ హోల్డర్స్ ఏమో, వాళ్ళ ప్రీవియస్ రికార్డ్స్ ఏముంది, వాళ్ళంతకుముందు ఏమన్నారు, బ్యాంక్ డీలింగ్స్ ఉన్నా చేయకుండా వెరిఫై చేయకుండా క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్స్ని మిస్యూజ్ చేసుకుని బ్యాంక్స్ని ఫ్రాడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా పబ్లిక్ వీళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కన్సర్న్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే ముందు వెదర్ దిస్ పాన్ కార్డ్ ఇస్ ఒరిజినల్ ఆ కన్సర్న్ ఐటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడమా, లేదంటే వెరిఫై చేయడమా, అది చేయకుండా వీళ్ళు పిచ్చిగా ఇట్లా ఎంకరేజ్ క్రెడిట్ కార్డ్స్ యూసేజ్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి జరుగుతుంది. ప్లస్ వీళ్ళ ఆపరేటర్స్ కూడా వీళ్ళంతా ప్రీవియస్ ఆపరేటర్స్, వీళ్ళంతా కూడా మన సైబర్ క్రైమ్లోనే లాస్ట్ ఇయర్ అరెస్ట్ కావడం జరిగింది. వాళ్ళపైన కూడా మనం మిగా పెట్టడంతో ఇది కొంత మన బయట రావడం జరిగింది. వాళ్ళపైన కూడా ఇప్పుడు మనము వాళ్ళు లిస్ట్అవుట్ చేసి వాళ్ళపైన కూడా మనము పీడియాక్స్ ఈ బ్యాంక్ ఫ్రాడ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళపైన కూడా మనము పీడియాక్ కేసెస్ని ఇన్వోక్ చేసి వాళ్ళు కూడా మళ్ళీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఫోటోని మిస్యూజ్ చేసుకొని కేవైసీ అనౌన్స్ని మిస్యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డు తీసుకొని పేరుతో చీటింగ్ చేయడం జరుగుతుంది. చేసే ముందు యూ హ్యాస్ టు గెట్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్. సో మనం ఒక గెస్టెడ్ ఆఫీసర్స్ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మోషే అని చెప్పి ఈజ్ డెప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏపీ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. ఆయన కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎవరెవరి అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉన్నారో అక్కడ కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడం హెల్ప్ చేశారు, వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా కోరేదేమంటే మెచ్యూరిటీగా ఈ నెట్లో ఫొటోస్ చేయడము, అప్లోడ్ చేయడము, ప్లస్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వల్ల కూడా జరుగుతుంది. దిస్ షుడ్ లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి.
ప్లస్ అదేవిధంగా డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరికి ఇస్తున్నావు ఎట్లా ఇస్తున్నావు అది కూడా వాళ్ళు కన్సర్న్ మెయిన్ వాళ్ళతో మాట్లాడి ప్లస్ మనం ఈ అన్ని కేసెస్ కూడా మనం లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అయినారు బ్యాంక్ ఆఫీషియల్స్ బయట వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళందరూ కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.